ముందుగా గురువు గారికి వందనాలు తెలియజేసుకుంటూ మరి పాల్గొన్న మీ అందరికీ ధన్యవాదాలు. మనం ప్రతిరోజు చక్కని ధ్యానం, చక్కని జ్ఞానం పొందుతున్నాం, చేస్తున్నాం. మరి మనందరం అన్నీ తెలుసు అనుకుంటాం, మాకు చాలా తెలిసింది తెలిసిపోయింది అనుకుంటాం, కానీ ఎంత తెలుస్తుందో ఏంటో అన్నది తెలిసేది మన ప్రవర్తనను బట్టే. ఇప్పుడందరూ కూడా ప్రతిసారి చెప్తూ ఉంటారు, మీరే దైవాలు అని. అలాగే వేదవాక్కు అహం బ్రహ్మాస్మి అని అందరికీ తెలుసు. మరి ఆ వేదవాక్కు ప్రతి వాళ్ళకి, ధ్యానం చేసే వాళ్ళకి తెలుసు, ధ్యానం చెయ్యని వాళ్ళకి కూడా అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అని ప్రతి వాళ్ళు, పండితులు, పామరులు, జ్ఞానులు, సిద్ధులు, యోగులు అందరూ మాట్లాడతారు దాని గురించి. ఆ అహం బ్రహ్మాస్మి అని తెలుసుకుందా. అలా ఉండలేకపోవడానికి కారణం ఏంటి? ఆ సత్యం అవగాహన కాలేకపోవడానికి కారణం ఏంటి? ఎక్కడో సాధన చేసి ఈ జ్ఞానాన్ని పొందుతూ ఉన్న వాళ్ళకి విచారణ వల్ల నేనే దైవం అని అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి, గమనించండి, మనందరికీ కూడా పత్రి గారి వల్ల నువ్వు శరీరం కాదు దైవానివి అని అర్థమయ్యింది. అది ఇంకా మన ఆచరణలోకి, అనుభవంలోకి రావట్లేదు. మరి నిరంతరము ఆ భావన మనకి ఉండట్లేదు. ప్రపంచం వైపు తిరగనంతసేపు, సాధనలో కూర్చున్నంతసేపు, ఈ సజ్జన సాంగత్యాల్లో ఉన్నంతసేపు, మరి జ్ఞానం క్లాసులకు వెళ్తున్నప్పుడు ఇప్పుడు మాత్రమే అహం బ్రహ్మాస్మి అనేటట్టు ఉంటున్నాం. మళ్ళా ప్రపంచంలోకి వెళ్ళేటప్పటికి ఇది ఎందుకు మర్చిపోతున్నాము అంటే, ఒక్క జన్మలో వినినంత మాత్రాన మనకి అంత తొందరగా అనుభవంలోకి రాదు. ఏంటి అంటే, మనం ఎన్నో జన్మలు తీసుకొచ్చాం. ఆ జన్మలతో ఒక్క జన్మలోవే వాసనలు, సంస్కారాలు అని చెప్పిన వెంటనే మీరు గత జన్మలోవే అనుకుంటారు. గత జన్మలో కాదండి, ఎన్నో జన్మల నుంచి ఆ కొన్ని కొన్ని అలవాట్లు, ఆ వాసనలు, సంస్కారాలు అనేవి మన ఆత్మను అంటిపెట్టుకున్న జన్మ జన్మకి వస్తూనే ఉంటాయి. ఆ వచ్చిన మూలాన్ని మనకి ఇలా ఉండలేకపోవడానికి కారణం ఆట్లి వల్లే అజ్ఞానము, సంశయము, మిథ్యాజ్ఞానము, ఈ మూడిటి వల్లే అహం బ్రహ్మాస్మి అనే సత్యం తెలుసుకోలేకపోవడానికి, అనుభవపూర్వకంగా తెచ్చుకోలేకపోవడానికి కారణం. ఎందుకు అంటే, ప్రతి వాళ్ళు చూడండి అహం బ్రహ్మాస్మి అంటారు కానీ అట్లా ప్రవర్తించలేకపోతారు. మరి అట్లా ప్రవర్తించలేకపోవడానికి కారణం ఇదే, జన్మ జన్మల కర్మ వాసనలు. ఆ వాసనలు ఏమవుతాయి? మరి ఎన్నో జన్మలు తీసుకుని వచ్చాం కదా, పశువులు, పక్షులు, క్రిమికీటకాదులు, ఈ రకరకాల జన్మలు వచ్చి తమో గుణంలో, రజో గుణంలో ఇలా ఎన్నో గుణాలతోటి ఉన్న ప్రవర్తించిన మనము ఒక్కసారిగానే జ్ఞానవంతులం అయిపోం. విన్నది అర్థమైతే మరి కొంచెం మంచి వాసనలతో పుట్టినట్టే లెక్క. ఈరోజు మరి పిరమిడ్ మాస్టర్లు చెప్పింది అర్థం చేసుకోగలుగుతున్నారు. అంటే వాళ్ళ గత జన్మ కర్మలు, సాత్విక గుణంలో చేసిన ఆ పుణ్యకర్మల వల్ల సాధన, జ్ఞానము రెండు గొప్పవి అని తెలుసుకున్నారు. మరి చాలామంది ఇంకా అజ్ఞానంలోనే ఉంటున్నారు కాబట్టి ఇంకా శరీరం కోసం, మనసు కోసం రాకులాడుతూనే ఉన్నారు. శరీరం కోసం, మరి మనసు కోసం మనం ప్రయత్నిస్తూ ధ్యాన సాధన కూడా దానికోసమే మనం ఉపయోగిస్తున్నామంటే మరి ఇంకా మనకి అజ్ఞానంలో ఉన్నట్టే. ఈ అజ్ఞానం ఎంతవరకు అంటే, మనకు ఆత్మదర్శనం కలగలేదు అంటే ఇంకా మన అంతఃకరణ శుద్ధి కాలేదు. కొంతమంది మనకి రుజువు ఏంటి అని అడుగుతారు, దీనికి రుజువులు ఉండవంటే ఒకటే రుజువు,
నువ్వు ఎప్పటి వరకు నీకు ఆత్మదర్శనం కాదో అంతవరకు నీ మనసు బుద్ధి ఇంకా ప్యూరిటీలోకి రాలేదు అని మనకు మనంగా తెలుసుకోవాలి. ఈ అజ్ఞానము ఎలా ఉంటుంది అంటే, మరి ఇదంతా కూడా గురువు చెప్తూ ఉంటాడు, ఆత్మే పరబ్రహ్మం, ఆత్మే పరమాత్మ, అదే దైవం అని చెప్తున్నా సరే మనము అది వినం. ఇక్కడ చూడండి, మనం ఆత్మలము, పరమాత్మ, ఉన్నది ఒకటే సత్యం, ఉన్నది ఒకటే భగవంతుడు అని ఎంత చెప్తున్నా మనకి ఈ నానాత్వం అంటే ద్వైతం. ఇప్పుడు చూడండి, మనం దేవుడి గదిలో చూసుకుంటే ఫోటోలు ఎన్ని రకాలు పెడతాం, ఎంతమంది దేవుళ్ళ ఫోటోలు పెడతాం, ఆ దేవుళ్ళలో ఉన్నది రకరకాల విగ్రహాలు ఉన్నా, రకరకాల ఫోటోలు ఉన్నా, దేవీ దేవతలు ఉన్నా, వీళ్ళందరిలోనే ఉన్నది ఒకే ఒక చైతన్యం, అదే నాలో ఉంది, ఉన్నది ఏకమే అని అద్వైతులను అర్థం కాకున్నంతసేపు ద్వైతంలోనే ఉంటాం. ద్వైతం అంటే రెండు అనుకోకండి, మనం కాకుండా విడివిడిగా ఉన్నారు అనుకున్న ప్రతిదీ కూడా ద్వైతమే అవుతుంది. మరి ఈ నానా రకాలుగా, నానాత్వము అంటారు దాన్ని, అంటే రకరకాలుగా ఉంది, రకరకాలుగా ఉంది అని. ఇక్కడ చూడండి, దేహాలను చూస్తే వేరువేరుగా కనిపిస్తాయి, కానీ అందులో ఉన్న ఆత్మ చూసుకుంటే అది ఒక్కటే. అంటే మన చూపు ఎలా ఉంది, నానాత్వం వైపు ఉంది కానీ రకరకాల వైపు ఉంది కానీ అందులో ఉన్న ఆ చైతన్యం ఎవరైతే ఉన్నారో, ఆత్మ ఎవరైతే ఉన్నారో, దాని మీద దృష్టి రావట్లేదు. అంతవరకు మనకి ఇంకా అజ్ఞానం ఉన్నట్టే. ఇప్పుడు మనం ఒక వ్యక్తిని చూస్తాం, వీడు నల్లగా ఉన్నాడు, వీడు తెల్లగా ఉన్నాడు, వీడు పొట్టిగా ఉన్నాడు, వీడు పొడుగ్గా ఉన్నాడని దేహాన్ని చూస్తాం. వాడి మాటలను బట్టి వాడు మంచివాడా చెడ్డవాడా, అహంకారం ఉందా అని మనసును చూస్తున్నాం. అంతవరకే వెళ్తోంది ప్రతి వాళ్ళ చూపు, కానీ ఎవరు ఎలా ఉన్నా ఆ నానాత్వంలో నుంచి ఏకత్వంలోకి రావడమే జ్ఞానం వచ్చినట్లు మనకి. అంటే ఒక చీమ నుంచి కూడా బ్రహ్మం వరకు ఆత్మస్వరూపులే అని మనకి గట్టిగా నమ్మకం వచ్చినప్పుడు మనకి అది నేను ఆత్మని, అహం బ్రహ్మాస్మి అనే మరి మాట నీలో స్థిరమవుతుంది. అజ్ఞానం పోవాలి అంటే ఒకటే చెప్తారండి, నానాత్వం నుంచి ఏకత్వంలోనికి వస్తే. అంటే నానాత్వం అంటే వేరువేరుగా చూడడం, వేరువేరుగా చూడడం అంటే శరీరాలు చూడడం. ఈ వేరు వేరు చూసినంతసేపు అహం బ్రహ్మాస్మి అనే ఊహ నీకు స్థిరపడదు. ఎప్పుడైతే వేరువేరుగా చూడడం మనకు అలవాటైపోయిందో అంతవరకు ఇంకా ఇంకా అజ్ఞానం ఉన్నట్టే మనకి. మనకి ఏదో వాడు విగ్రహాలు పూజించినంత మాత్రానా, లేదా మరి మాంసం తింటేనో అజ్ఞానం కాదంటే అది మొట్టమొదటి పాపం. ఇంకా పాపం ఏంటంటే నేర్చుకున్నా సరే, అహం బ్రహ్మాస్మి అని తెలుసుకున్నా సరే అలా ఉండలేకపోవడమే ఇది సూక్ష్మమైన పాపాలు. ఎందుకు అంటే నువ్వు ఎంతవరకు దేహాల్ని మనసుని చూస్తావో అంతవరకు అది నీకు అనుభూతిలోకి రాదు. అనుభూతిలోకి రావాలి అంటే నువ్వు నీ దృష్టి, నీ సూక్ష్మ దృష్టి ఎలా ఉండాలి, దేహాలను కాదు, ఆ దేహాలను ధరించే దేహధారిని నువ్వు చూడగలిగితే నీలో అహం బ్రహ్మాస్మి అనే ఊహ స్థిరపడుతుంది, నేను ఆత్మని అనే ఊహ స్థిరపడుతుంది. అలా స్థిరపడినప్పుడు నీ ప్రవర్తన వేరుగా ఉంటుంది. ఇవన్నీ నేను ఎప్పుడో మీకు చెప్తున్నాను, ఇవన్నీ తెలుసుకుంటే మనం ఎలా ఉండాలో అన్నది మనకి అర్థమవుతుంది. ఆత్మే బ్రహ్మము అనే ఏకత్వాన్ని కప్పిపుచ్చుతుంది ఈ ద్వైతం. అందుకనే మనం ఏమనుకుంటాము అంటే, ఎంతసేపు విన్నా చేసినా కరెక్టే అనిపించినా ప్రవర్తన మార్చలేకపోతే ఇంకా పూర్ణ జ్ఞానం మనకి వచ్చినట్టు కాదు. ఇక రెండో పాయింట్కి వస్తే సంశయము. గురువు చెప్పినా శాస్త్రం చెప్పినా ఇంకా అనుమానమే. మా మనం ఎక్కడ దేవుళ్ళం అండి, దేవుడు అంటే ఇలా అనగానే అలా అయిపోవాలిగా, మనకి ఎందుకు అవ్వట్లేదు,
అంటే వీళ్ళకి సినిమా జ్ఞానం చాలా ఉంటుంది. సినిమాలో చూడండి, ఇలా చెయ్యటంటే అలా ప్రత్యక్షమైపోతాయి దేవుళ్ళు అనగానే. మరి మనకు అలా ఉండట్లేదు కదా, మనం దైవాలమా, మనం దైవాలం ఎలా అవుతాం అనే సంశయం. అక్కడ గురువు చెప్తాడు, శాస్త్రము చెప్తుంది, మరి ఉపనిషత్తులన్నీ నువ్వే దైవాన్ని అని చెప్తున్నాయి, వేదాల్లో వేదాంతం అంతా నీకు దైవమే అని చెప్తుంది. కానీ మనకింకా సంశయం ఉంది. ఎందుకు సంశయం ఉంది? మనకి వాళ్ళ మాట మీద కానీ శాస్త్రం మీద కానీ దృఢమైన విశ్వాసం లేకపోవడం అట. కరెక్ట్, నా గురువు కరెక్టే చెప్తాడు, సత్యం చెప్తాడు, అసత్యం చెప్పడానికి ఆయనకేం పని? పనిమాల మనకు సాధన నేర్పిస్తూ అసత్యాన్ని వాళ్ళు ఎందుకు చెప్తారు? చెప్పడానికి అవసరం ఏంటి? నా గురువు సత్యమే చెప్పాడు అని నువ్వు అనుకున్నప్పుడు ఆయన మాటలను సత్యమని నమ్ముతావు, కానీ సంశయమే ఉండదు. ఆ సంశయం నీలో ఉన్నంతసేపు ఆ ఏదో పత్రికారు అనేస్తారు మీరంతా దైవాలు అని. మనం ఎక్కడవుతామండి అంటే అక్కడ ఆయన కంట మనకేది ఎక్కువ తెలిసినట్టు. నీవు దైవంగా ఉండలేకపోవడానికి నీ మనసే కారణమని నువ్వు విచారణ చేసుకుంటే తెలుస్తుంది. కానీ నువ్వు అంత ఓపిక, అంత సహనం నీకు లేక నువ్వెప్పుడైతే గురువాక్యం శాస్త్రవాక్యంలో సంశయంగా ఉంటావో నీ జీవితం అంతా కూడా ప్రతి విషయాన్ని సంశయిస్తూనే బతుకుతావు. ఫస్ట్ నమ్మాల్సింది శాస్త్రాన్ని, తర్వాత గురువుని. తల్లిదండ్రుల కంటే కూడా ఆ గురువుని ఎక్కువ నమ్మాలి. ఎందుకంటే తల్లిదండ్రులు ఎంత త్యాగం చేయరు, పెంచడం వరకే త్యాగం చేస్తారు, తర్వాత నిన్ను దైవమే తెలపడానికి ఎంత శ్రమ పడతాడు గురువు. అది నువ్వు అర్థం చేసుకుంటే గురువు మాట మీద సంశయం వదిలి నమ్మకం పెంచుకుంటావు. ఆ నమ్మకం పెరిగినప్పుడే నీలో జ్ఞానం పెరుగుతూ వస్తూ ఉంటుంది. నువ్వు ప్రతి దాన్ని సంశయించుకుని కూర్చుంటే ఎప్పుడు నేర్చుకుంటావు, ఎప్పుడు అనుభవానికి తెచ్చుకుంటావు? ఇప్పుడు నువ్వు ఏదైనా పని చేస్తే ఏమో సక్సెస్ అవుతుందో లేదో, ఏ పని మొదలెట్టినా నువ్వు ఇలాంటి ఊహతో మొదలెడితే ఏ పని కూడా నువ్వు పూర్తి చేయలేవు, అసంపూర్ణంగానే ఉంటుంది. అసలు మొదలుపెట్టే మొదలుపెట్టడు. అందుకని నీకు గురువాక్యం మీద కానీ శాస్త్రవాక్యం మీద కానీ సంశయం ఉంటేనే అహం బ్రహ్మాస్మి అనే స్థితిలో నువ్వు ఉండగలవు. కానీ సంశయం ఉంటే నువ్వు ఉండలేకపోవడానికి కారణం కూడా ఒకటి అది. ఇక మిథ్యాధ్యానము, ఈ మూడో పాయింట్. మిథ్యాధ్యానము ఏంటి అంటే నీకు సరి అయిన ధ్యానం లేకపోవడం, నీ ఊహకి ఏది అందితే అది కరెక్ట్ అనుకోవడం. మరి జ్ఞానులు చెప్తూ ఉంటారు, ఈ సృష్టి అంతా కూడా మిథ్యే, ఆత్మీ సత్యం, జగత్ మిథ్య ఆత్మ సత్యం అన్నాడు శంకరాచార్యులు. కానీ ఈ వాక్యం మామూలు ప్రజలకి అర్థం కాదండి, కానీ జ్ఞానులకు మాత్రమే ఇది అర్థమవుతుంది. ఎందుకు అంటే కనిపిస్తున్న ప్రపంచం మిథ్య అంటే ఎట్లా నమ్ముతాము? ఇది మిథ్య ఎలా అవుతుంది? కనిపిస్తుంది కదా, లేదు అనుకోవడానికి ఎక్కడుంది అని చాలా సంశయం. ఇది ఆత్మజ్ఞానం ఉన్న వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. ఎలా? ఈ ప్రపంచం కనిపిస్తుంది, ఈ ప్రజలు కనిపిస్తున్నారు, జీవులు జీవరాశులు, ఈ సృష్టి కనిపిస్తుంది, మరి ఇది మిచ్చేంటి అనే డౌట్ వస్తుంది. డౌట్ వచ్చి అబ్బే లేదు, ఈ ప్రపంచం సత్యం, ఇది సత్యం ఏదో చెప్తూ ఉంటారు చేతస్థంగా అని. నువ్వు ఎప్పుడైతే అశాశ్వతమైన ప్రపంచాన్ని శాశ్వతం అనుకున్నావో, ఈ దేహమే సత్యమని ఎప్పుడైతే నమ్ముతావో, ఆత్మ కనబడట్లేదు కాబట్టి నేను నమ్మను అనే భ్రాంతిలో ఉంటావో, అప్పుడు నీకున్న జ్ఞానం అంతా మిథ్యాజ్ఞానమే. అంటే కనిపిస్తున్నది కరెక్టు, కనిపించిన ఆత్మ ఉందో లేదో తెలియదు కాబట్టి నేను నమ్మను. శరీరం కనిపిస్తుంది, ప్రపంచము కనిపిస్తుంది, ఇది మిథ్య అంటే నేను ఎట్లా ఒప్పుకుంటాను? ఎందుకు మిథ్య అన్నారు అంటే నశించే ప్రతిదీ కూడా మిథ్యే, నశించని ఆత్మే సత్యం.
ఇది అర్థమైతే జగత్ మిథ్య ఆత్మ సత్యమన్న శంకరాచార్యుల మాటలకు అర్థం తెలుస్తుంది. ఇదంతా మిథ్యే, సృష్టించబడింది. సృష్టించబడింది ఏనాటికైనా లయం అవుతుంది. ఇప్పుడు మనం బాగా ప్రపంచంలో ఉంటాం, పగలంతా అన్ని చూస్తూ ఉంటాం, కానీ మనం గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఈ ప్రపంచం ఏమైంది, ఈ ప్రజలు ఏమయ్యారు, ఈ శరీరం ఏమైంది? లేదుగా అప్పుడు నీకు, నువ్వు మెలకువగా ఉంటేనే ఉంది, నువ్వు పడుకుంటే లేదు. అలాగే ఈ సృష్టి అంతా లయమైతే ఏదీ లేదు ఇక్కడ. అప్పుడు కూడా ఉండేది ఆత్మ ఒక్కటే. అందుకే ఈ లయమయ్యే ప్రతిదీ కూడా మిథ్యగా నీకు కొన్నాళ్ళు కనిపిస్తుంది, మళ్ళా లయమైపోతుంది. కాబట్టి ఈ సృష్టే, ఈ జగత్తే మిథ్య, ఈ ఆత్మే సత్యం అని శంకరాచార్యులు చెప్పారు. కానీ అజ్ఞానులు ఏమనుకుంటారు, కనిపిస్తున్నది కాదంటే ఎట్లా, దీన్ని మిథ్య అంటే ఎలాగా అంటే వాడు చూడగలిగినంతసేపు ప్రపంచం ఉంటుంది, కళ్ళు మూసుకుని నిద్రపోయాక అదేమైతే నాకే. మరి అప్పుడేమైంది ఈ ప్రపంచం అంటే, నేను కళ్ళు మూసుకున్నాను కాబట్టి కనిపించలేదు. అలా నీకు కనిపించి కనిపించకుండా ఆ యుగాంతంలో లయమైపోయి ఉండే ఈ ప్రపంచం ఎప్పుడూ మిచ్చే. నువ్వు సృష్టించుకున్నావు, నువ్వు మనసుతో చాలా సృష్టిస్తావు, అలాగే ఈ ప్రపంచాన్ని కూడా పరమాత్మ సృష్టించాడు. కానీ మరి యుగాంతంలో లయమవుతుంది కాబట్టి ఇది కూడా మిచ్చే. సృష్టించబడే ప్రతిదీ మిచ్చే, సృష్టించిన పరమాత్మే సత్యం. ఇది తెలియదు చాలా మంది మిథ్యా జ్ఞానంతో ఉన్న వాళ్ళకి. కనిపించిందే నమ్ముతానని ఈ ప్రపంచం సత్యం అనుకోవడం, శరీరం సత్యం అనుకోవడం, ఆత్మ నాకు కనబడట్లేదు కాబట్టి ఉందో లేదో నాకు తెలియదు అనుకుంటూ ఇలాంటి మిథ్యా ధ్యానంలో ఉండడం వల్ల మనం అహం బ్రహ్మాస్మి స్థితిలో మనం ఉండలేకపోతున్నాం. అంటే ఇలా ఉండలేకపోవడానికి మూడు కారణాలు చెప్పాను. ఒకటి అజ్ఞానం, రెండు సంశయం, మూడు మిథ్యాజ్ఞానం. మరి ఈ మూడు ఎలా పోగొట్టుకోవాలి? మరి ఉన్నాయి కదా ఈ మూడు అజ్ఞానాలు, మరి ఇవి పోగొట్టుకోవాలంటే ఎలాగా? మరి ఇవి పోగొట్టుకోవాలంటే మనం గురువు దగ్గరికి వెళ్ళి గురువు చెప్పిన విషయాలని సత్యమని నమ్ముతూ మంచి మంచి విషయాలని తెలుసుకుంటూ మరి ఎప్పుడు శ్రవణం చేస్తూనే ఉండాలి. తత్వమసి, నువ్వు అహం బ్రహ్మాస్మే కాదు, నీవు కూడా అదే అయి ఉన్నావు అని చెప్తున్నాయి వేదం. మరి ఈ వాక్యాలన్నిటికీ అర్థం తెలుసుకుని వింటూ ఉండాలి గురువు ద్వారా. అది విన్నది ఒకసారి విని వదిలేయడం కాదటండి, మాటి మాటికి శ్రవణం చేయాలట. ఆ మాట మాటికి ఇప్పుడు చూడండి, మనకి ఏదైనా మనసులో ఒక కోరిక ఉంది, అది తీరే వరకు పదే పదే అదే తలుచుకుంటాం మనం, మర్చిపోకుండా. తీరాలి తీరాలి, నేను ఇది అనుకున్నాను, అవుతుందా లేదా, నాన్నగారు వచ్చేటప్పుడు అడగాలి, ఆయన వచ్చేటప్పుడు అడగాలి అని 100 సార్లు తలుచుకుంటాం. ఒకసారి అనుకుని ఊరుకో. అలా తలుచుకోగా 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 నీలో ఆ వస్తువు స్థితమైపోయింది, కొనుక్కోవాలనే కోరిక అఖండమైంది. అలాగే నువ్వు గురువు దగ్గర ఆ విషయాన్ని విన్నప్పుడు, అవునా నేను దైవాన్నా, నేను దైవాన్నా, అయితే ఎలా అనేది ఆయనే వివరంగా చెప్తారు. శరీరం కాదు, మనసు కాదు, బుద్ధి కాదు, ఏదైతే నిలిచి ఉందో అది నువ్వై ఉన్నావు. అయితే ఈ శరీరము, మనసు, బుద్ధి ఇవన్నీ కూడా ఈ జన్మకు నువ్వు తెచ్చుకున్నవి అంతే. అంటే ఆత్మ గత జన్మలో ఉంది, ఈ జన్మలోనే ఉంది, వచ్చే జన్మలోనే ఉంటుంది, కానీ శరీరాలు మారుతూ ఉంటాయి, మనసు మారుతూ ఉంటుంది, బుద్ధి మారుతూ ఉంటుంది. మరి మారంది ఏదైతే ఉందో అదే సత్యం, అదే నీవు. అందుకే అహం, నేను బ్రహ్మమునే ఉన్నాను. మరి ఏదైతే సత్యమై ఉందో అది ఎక్కడి నుంచి వచ్చింది? పరమాత్మ నుంచి వచ్చింది కాబట్టి అదే బ్రహ్మము, అది నేనే ఉన్నాను, నేను సత్యం. నావి తొడుగులన్నీ అసత్యం, నేను సత్యం. ఎక్కడ నీకు అర్థమవుతుంది? నేను అంటే ఆ పైనుంచి వచ్చిన ఈ మేను కాదు, లోన ఉన్నది నేను, ఇవన్నీ నా మేనులు, ఈ మేనులు ఈ తొడుగులు అన్ని పోతాయి కానీ నేను ఉంటా,
ఉండే నేను సత్యం. ఇక్కడ నీకు విచారణ వల్ల, గురువు చెప్ప జ్ఞానబోధ వల్ల నీకు అర్థమవుతుంది. అందుకే దాన్ని పదే 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 వింటూ ఉండాలి. విన్న విషయాల్ని అస్తమాటు 10 మందికి చెప్పడంలో నీకు మననం అవుతుంది. ఆ మననం ఏమవుతుంది అంటే నేను నిధిలో చేస్తుంది. అందుకే ఈ విషయాలన్నీ శ్రవణం మననం నిధి ఛాస వల్ల మాత్రమే అహం బ్రహ్మాస్మి అనే సత్యాన్ని నువ్వు అనుభవపూర్వకంగా తెలుసుకుంటావు. కానీ ఏదో ఒక విషయం విని, 10 నిమిషాలు విని, గంట విని, మరి మిగతాదంతా కూడా ప్రపంచమే సత్యం అని జీవిస్తూ ఉంటే ఏనాటికి ఆ స్థితిలోకి వెళ్ళలేము. నీ మనసు ఎంత ఏకాగ్రతగా ఉంచుకుంటావు అంటే ఆ విషయం తప్ప నీకు రెండోదంతా అసత్యం అంటది. అంటే ఏంటి? ఆత్మే సత్యం, ఈ సృష్టి మొత్తం అసత్యమే. అంటే అసత్యం అంటే లేదు అని కాదు, లేదు అని కా అన్నది ప్రాపంచిక భాష. ఇది ఎప్పటికైనా ఉండదు అనే అభిప్రాయంతో ఉండాలి. చూడండి, యుగాంతంలో ఇది లైన్ అయిపోతుంది కదా, అప్పుడేం ఉండదు. ఇప్పుడు నీకు కనిపిస్తున్నది యుగాంతంలో మొత్తం లైన్ అయిపోతుంది. ఏది ఉంటుంది? ఏది ఉండదు. మళ్ళా కొత్త సృష్టి ప్రారంభించినప్పుడు ఈ సృష్టి ఏమీ ఉండదు. కాబట్టి జగత్తంతా మిచ్చే, ఆత్మ ఒక్కటే సత్యం. యుగాలు మారినా జగాలు మారినా మార్పు చెందని ఆత్మ సత్యం. అది శంకరాచార్యులు చెప్తాడు. ఇది మనం శ్రవణ మనన నిధి ధ్యాస ధ్వారా నిరంతరము ఆ ధ్యాసతో ఉంటే అప్పుడు మనం వెళ్ళిపోతాము అంటే ఎవరికైనా బెంగే, ఉంటాము అంటే ఎవరికైనా ధైర్యం. ఇక్కడ గమనించండి, ఆత్మగా ఉన్న మనం ఎప్పుడు శాశ్వతమే, శరీరం అంతా కూడా అశాశ్వతం, నిత్య స్వరూపం అది. అంతే కదా, 60 ఏళ్ళు 70 ఏళ్ళు దాటాక ఈ శరీరం ఉంటుందా? ఉండదు. మిథ్యే కదా అది, అదే నువ్వు అనుకున్నావు, అది మిథ్య. ఆత్మే నేను అనుకున్నది సత్యం. ఈ మిథ్య వెళ్ళిపోతుంది, ఈ శరీరం వెళ్ళిపోతుంది అంటే ఇది మిథ్య కాబట్టి వదిలేసి వెళ్ళింది. కానీ ఆత్మ సత్యం అంటే ఎప్పుడూ ఉంటుంది అది, దానికి మార్పు లేదు. దాని మార్పు ఆకారాలు మార్చడమే, పై తొడుగులు మారుస్తుంది, ఇంకేం మారదు అది. అందుకనే జగత్ మిథ్య ఆత్మ సత్యం అన్నాడు. ఇది నీకు స్థిరం అవ్వాలంటే అహం బ్రహ్మాస్మి అనే అనుభవాన్ని ఎప్పుడూ మర్చిపోకుండా అది నీ ఎదలో ఉంచుకోగలగాలి. ఆత్మే నేను అనేది చూసుకున్నప్పుడు నీ జ్ఞానం పదే 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 పెరగడానికి అవకాశం ఉంటుంది. శరీరం నేను అనుకుంటే అజ్ఞానం వైపు పరిగెత్తాం, ఆత్మే నేను అనుకుంటే జ్ఞానం వైపు పయనిస్తాం. అందుకే ఎప్పుడు కూడా అందరూ ఆత్మే నేను అనుకోమని చెప్తూ ఉంటారు. రాఘరావుసారి మీకు ఒక మాట చెప్పారు, కొటేషన్, నేను శరీరం కాదు నేను ఆత్మనని బ్యానర్ పెట్టుకుని అది గుర్తు చేసుకోండి. మీరు ఎన్ని తగ్గుతాయో గమనించండి. ఫస్ట్ నేను ఆత్మని అనగానే మన చుట్టూరు, మన ఊహలు, మన ప్రపంచం అన్ని మారిపోతాయి. మన ద్వేషం, రాగం, అనురాగం, ప్రేమ ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా మన చుట్టూరు ఉన్న పరిస్థితులు మారిపోతూ ఉంటాయండి. నేను శరీరం అనుకోగానే ఫస్ట్ వచ్చేది స్వార్థం, తర్వాత వచ్చేది మమకారం, తర్వాత ఆశ, ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి వచ్చేస్తే చెడ్డ గుణాలన్నీ మన అంటిచ్చేస్తాయి. కానీ నేను ఆత్మని అనుకోగానే ఎక్కడికక్కడ అక్కడికక్కడ అవన్నీ మన నుంచి విడిపోతూ ఉంటాయి. అందుకే మహాత్ములు చెప్తారు, అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అనే స్థితిలో నువ్వు ఉండగలిగితే నువ్వు వదలక్కర్లేదు. ఆ ప్రకృతి నీ దగ్గర ఏది ఉండాలో అది ఉంచుతుంది, ఏది వెళ్ళిపోవాలో దాన్ని వెళ్ళిపోతుంది. నువ్వు అహం బ్రహ్మాస్మి స్థితిలో ఉన్నావు అంటే నువ్వు పరమాత్మ దగ్గరికి చేరుకోవాలనే తపనతోటే నువ్వు ఉన్నావు అని ప్రకృతికి అర్థమయ్యి నీ దగ్గరికి చేర్చవలసినవి, నీకు రావలసిన జ్ఞానం అంతా సహాయంగా నీకు అందిస్తూ ఉంటుంది. నేను జీవుణ్ణి అనుకుంటే ఇంకా ఇంకా మాయలో పెడుతూ ఉంటుంది. అందుకే ఇలాంటి విషయాలు ఎప్పుడు వింటూ ఉండాలి, మననం చేసుకోవాలి, నీ మనసులో ఏకాగ్రతగా నిధి ధ్యాసగా ఉంచుకోగలగాలి. ఎందుకు మనం అహం బ్రహ్మాస్మి అని తెలిసిన ఆ స్థితిలో ఉండలేకపోవడానికి కారణం ఇదే కారణం. ఒకటి అజ్ఞానం ఇంకా ఉంది, ఏముంది,
ఈ శరీరం శాశ్వతమైన అజ్ఞానం, ఈ ప్రపంచం శాశ్వతమైన అజ్ఞానం, ఇదే అనుకుంటాం. మరి మనం కాదు కాదు అంటాం, కానీ ప్రవర్తన అంతా మనకు అట్లాగే ఉంటోంది. ఇది ఎంత మార్చుకోవాలో అంత మార్చుకుంటూ ఉంటేనే మనం ఎదగగలం. మరి ఈ భావనలన్నీ కూడా మనలో పెరగాలి అంటే ఎలా ఉండాలో తెలుసుకోగలము, ఎలా వదలాలో తెలుసుకోవాలి. దాన్ని అలాంటి విషయాలే పదే పదే శ్రవణం చేస్తూ మననం చేస్తూ ఏకాగ్రతగా నిధిధ్యాస చేయాల్సిందే. అప్పుడు మనం అహం బ్రహ్మాస్మి అనే స్థితిలో ఉండగలుగుతాము. మరి ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.